సార్ ఇప్పుడు చూస్తున్న సరికొత్త మోడల్ మనకి డబల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనకు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ రెగ్యులర్ డబల్ డై మిషన్లో మనము మార్కెట్లో అన్ని రకాల స్క్వేర్ ప్లేట్స్ కాకుండా సర్కిల్ ప్లేట్స్ అంటే గుండ్రటి ఆకారము లేదంటే సర్కిల్ ప్లేట్స్ కానీ రౌండ్ ప్లేట్స్ కానీ మనం బఫే ప్లేట్ కానీ టిఫిన్ ప్లేట్స్ కానీ సిట్టింగ్ ప్లేట్స్ కానీ చూసుకుంటాము. సో మనం సరికొత్తగా చతురస్రాకారం ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు ఈ మిషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్వైర్ టైప్ ప్లేట్స్ దీనికి వచ్చే మోటార్ 2 HP మోటార్ ఇలా ఉంటుంది. ఈ 2 HP మోటార్ని మనం మిషన్ కొన్న తర్వాత కంపల్సరిగా డొమెస్టిక్ ఇంటి కరెంట్ కాకుండా కంపల్సరిగా కేటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకోవడం వలన భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని మీకు సలహా ఇస్తున్నాను. ఈ మిషన్ యొక్క వర్కింగ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకు ఈ హ్యాండ్తో పట్టుకున్నది లివర్, అంటే లివర్ అంటే మన పరిభాషలో గేర్ అంటారు. సో ఈ గేర్ని మనకు వెనక్కి ముందుకు లాగడం వల్ల మనకు డైలో మనకు షీట్లు పెట్టేసి మనము గేర్ వెనక్కి ముందుకు లాగితే 1-2 సెకండ్లు లాగిన తర్వాత ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అది మనము అనుకున్న గుండ్రటి ప్లేట్స్ కానీ సర్కిల్ ప్లేట్స్ కానీ రౌండ్ ప్లేట్స్ కానీ ఈ డైలో మనము నిమిషానికి 5, 10, 15 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అది కూడా ఆపరేటర్ మీద ఆడుతుంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న సెకండ్ డై మనం సరికొత్తగా మనము స్క్వైర్ టైప్ ప్లేట్స్ పేపర్ ప్లేట్స్ అంటే ట్రే టైప్ అంటే పలకాకారం చతురస్రాకారం ప్లేట్స్ సేమ్ వర్కింగ్ గేర్ మోడల్లో మనం షీట్లు పెట్టి తయారు చేసుకోవచ్చు. ఈ డై మనకి లో హీటర్ ఉంటుంది. హీటర్ ఎక్కువ ఓవర్ హీట్ కాకుండా హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మనం మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ డైలో మనం 10-15 ప్లేట్లు నిమిషానికి తయారు చేసుకోవచ్చు. అది కూడా ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుందని గమనించండి. ఈ మిషన్ యొక్క మనకు స్క్వైర్ డై ఎలా ఉంటుంది, మనకు స్క్వైర్ డై దానికి 13x13 డిజైన్తో మనకు 13x13 ఇంచెస్తో మనకు ఈ డిజైన్తో మనకు మౌల్డ్ డై తయారు చేయడం జరిగి ఉంటుంది. సో మనము సరికొత్తగా మళ్ళీ ఒకటి ఇదే మిషన్లో మనం బఫే ప్లేట్లు లేదంటే సర్కిల్ ప్లేట్స్ బఫే ప్లేట్ సర్కిల్ ప్లేట్ రౌండ్ బఫే ప్లేట్స్ మనం తయారు చేసుకోవచ్చు. సో అలాగే ఎలాంటి బఫే ప్లేట్ అంటే స్క్వైర్ టైప్ బఫే ప్లేట్స్ కానీ లేదంటే రౌండ్ ప్లేట్స్ బఫే ప్లేట్స్ కానీ అయితే ఇప్పుడు ఈ షీట్ వచ్చేసి 11x11 షీట్ ఉంటుంది. ఈ షీట్ని మనం ఈ విధంగా డైలో ఇలా పెట్టేసి మనము ఈ గేర్ ఉంటుంది లివర్, ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ గేర్ అంటే ఇలా ఉంటుంది. ఈ గేర్ని మనం ఎదికి పుష్ చేయాలన్నా మనం ఇలా వెనక్కి పుష్ చేయమంటే పైకి వెళ్ళిన తర్వాత కంపల్సరీగా 1-2 సెకండ్లు ఆగవాలి. సో ఫరేపర్ షీట్ తీసుకొని ఇలాంటి బఫర్ ప్లేట్ షీట్ తీసుకొని ఇలాంటి షీట్ తీసుకొని మనం ఇదే డైలో మనం సర్కిల్ రౌండ్ డైలో ఇలా పెట్టేసి మనము ఈ గేర్ ఇలా గేర్ ఉంటుంది. ఈ గేర్ను వెనక్కి లాగడం వల్ల మనకు డై పోతుంది. కంపల్సరీ 1-2 సెకండ్లు ఆగాలి. ఆగిన తర్వాత ఈ 2 సెకండ్లు ఆగిన కదా ఇదే లివర్ని మనం ముందుకు పెట్టడం వల్ల ఇలా ముందుకు పెట్టడం వల్ల మనం అనుకున్న ప్లేట్ ఏదైనా ఏ ప్లేట్ అనుకున్నామో మనం స్క్వైర్ టైప్ ప్లేట్ అనుకున్నాం కాబట్టి ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ ఇలా ఉంటుంది. సో మనం 1-2 సెకండ్లు ఆగడం వలన మనకు ఇలాంటి డెప్త్ ప్లేట్ నీట్గా తడిగా నీట్గా వస్తుంది. సో ఈ ప్లేట్ని మనం స్క్వైర్ టైప్ ప్లేట్ ఒకే ప్లేట్ అంటే ఎక్కడ కానీ బ్యాక్ సైడ్ ఎలాంటి క్రాక్లు కానీ ఎలాంటివి ట్రాకులు కానీ ఎలాంటి. సో ఈ విధంగా మనము బఫే ప్లేట్ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇదే టైలో మనం ఆర్డర్ పెట్టాం కాబట్టి ఈ లివర్ని వెనక్కి తినడం వల్ల సర్కిల్ ప్లేట్ మనకు ఇలా తయారు. మరే షీట్ తీసుకొని మనకు వేరే వేరే మల్టీ కలర్ షీట్ ఇలా ఉంటుంది. ఇలాంటి షీట్ మనం స్క్వైర్ అయ్యి పర్ఫెక్ట్ ప్లేట్ స్క్వైర్ అయ్యి పర్ఫెక్ట్ ప్లేట్ అయ్యిలో మనం ఇలా షీట్ పెట్టేసి వెల్కమ్ టు ది మై ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని దయచేసి అందరూ చివరి వరకు చూడండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు చూస్తున్న ఈ వీడియోలో ఇలాంటి ప్లేట్స్ అంటే చతురస్రాకారం ప్లేట్స్ కానీ మనము సర్కిల్ ప్లేట్స్ కానీ బఫే ప్లేట్స్ ఇలాంటి బఫే ప్లేట్స్ను మనం ఏ విధంగా తయారు చేసుకోవాలంటే బఫే ప్లేట్స్ రా మెటీరియల్ షీట్లు తీసుకొని మనము మందం ప్లేట్ లోపల ప్లేట్ షీట్లు తీసుకొని స్క్వైర్ టైప్ అంటే చతురస్రాకారం ప్లేట్స్ కానీ లేదు అంటే కానీ మనము సర్కిల్ అంటే గుండ్రటి ఆకారంలో ప్లేట్స్ మనం తయారు చేసుకోవచ్చు. ఈ బఫే ప్లేట్ల యొక్క పేపర్ రా మెటీరియల్స్ అనేటివి మనము కొన్ని ఏరియాలలో 12x12 సైజ్ బఫే ప్లేట్లు కానీ కొన్ని ఏరియాలలో 14x14 బఫే ప్లేట్స్ కానీ వాడతారు. ఈ బఫే ప్లేట్స్ మనకి ఈ 2 రకాలు ఉంటాయి. ఒకటి సర్కిల్ ప్లేట్ బఫే ప్లేట్, ఒకటి స్క్వైర్ టైప్ బఫే ప్లేట్.
ఈ వీడియోలో బాగా గమనించండి. ఈ రెండు రకాల ప్లేట్స్ అనేటివి మనము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్లో కానీ లేదంటే సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబల్ డైల మిషన్లో కానీ మనం తయారు చేసుకోవచ్చు. కానీ చాలామంది కస్టమర్లు అడుగుతున్నారు, మనము ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో అన్ని రకాల ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. సో నేను ఇచ్చే వాళ్ళందరికీ సలహా క్లారిటీ ఏంటంటే, ఇలాంటి బఫే ప్లేట్లు తయారు చేసుకోవాలంటే ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో తయారు చేసుకోలేము. ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో ఓన్లీ గోల్డ్ కలర్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. ఇలాంటి బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావు ప్లేట్ తయారు చేసుకోవాలంటే కంపల్సరీ మనిషి ఉండి లివర్ ఆపరేటర్ అంటే గేర్ మోడల్ సింగిల్ డై మిషన్లో కానీ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్లో కానీ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఇంకా మనకు రా మెటీరియల్ షీట్ కాస్ట్ ప్రైస్ ఎంత పడుతుందంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వడానికి 1 రూపీ 25 పైసా అంటే 1.25 రూపాయలు ప్లేట్ షీట్ కాస్ట్ పడితే, మనకి ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసలు ట్రాన్స్పోర్ట్, ప్లేట్ తయారవడానికి 2 పైసలు పవర్ బిల్, అంటే టోటల్గా 1.32 రూపాయలు మన ప్లేట్ తయారైతే మినిమం మనము 10 పైసల నుంచి 15 పైసలు అంటే 10 పైసల నుంచి 15 పైసలు లాభాలు పెట్టుకొని అమ్ముకోవాలి. సో ఈ బఫే ప్లేట్ మీద వచ్చే మార్జిన్ షీటు ప్లస్ ట్రాన్స్పోర్ట్ ప్లస్ ప్లేట్ తయారు పవర్ బిల్ ఖర్చులన్నీ పోను మనకి 10 నుంచి 15 పైసలు లాభాలు పెట్టుకుని అమ్ముకోవాలి. తీసుకునే మిషన్ బట్టి మనకు పర్ డే రోజుకి 3000 నుంచి 6000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఇంకా మీకు ప్యాకింగ్ కట్టుకునే విధానము, ఒక కవర్ ఒక పాలిథిన్ కవర్లో మనము 40 మైక్రాన్స్ 16x16x16x16 సైజు కవర్ పాలిథిన్ కవర్ 40 మైక్రాన్స్ కవర్లో మనకి పార్టీ ఆర్డర్ ఎన్ని పెడితే కస్టమర్ మనకు కొనే కస్టమర్ ప్లేట్లు కొనే కస్టమర్ ఎన్ని ఆర్డర్ పెడితే ఒకటి తక్కువ పెట్టి ప్యాకింగ్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. అంటే మనకు 20 ప్లేట్స్ అంటే 19 ప్లేట్స్ ప్లస్ కవర్, కొన్ని ఏరియాలలో 18 ప్లేట్స్ ప్లస్ కవర్ అంటే 20 ప్లేట్స్ కింద కౌంట్ అవుతుంది. వాళ్ళు ఎన్ని కవర్లో కట్టమన్నా ఒకటి లెస్ చేసి మనము కట్టాలి, అది కవర్ కూడా ప్లేట్ కింద కౌంట్ అవుతుంది. మనకి ఆ కవర్ మన పడే కాస్ట్ 60 పైసలు 70 పైసలు పడుతుంది. మనకు ప్లేట్ 50 పైసల నుంచి 60 పైసలు అంటే మనకి అదనంగా మనకి కవర్ ప్లేట్ కౌంట్ అవుతుంది కాబట్టి మనకి ఒక 80 పైసలు 70 పైసలు మీకు అదనంగా మిగులుతుందని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇలాంటి బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావు ప్లేట్ అనేటివి మనకి నిమిషానికి సింగిల్ డై మిషన్లో 5 నుంచి 10 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి డబల్ డై మిషన్లో మనకు పక్క పక్కన కానీ పైన కింద డైలు ఉండే మిషన్లో మనకి 10 నుంచి 20 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అని ముఖ్యంగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ ఇంటి వద్దనే ఉపాధి మహిళలు సంపాదించుకోవచ్చు నెలకు 10,000, 20,000, 30,000 అని అటువంటి వార్తాపత్రికలలో కానీ ఆన్లైన్లో కానీ ప్రకటనలు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. ఎవరైతే వ్యాపారం చేయదలుచుకుంటే మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని, ప్లేట్లు తయారు చేసుకుని మీ సొంతంగా మీ గ్రామంలో కానీ, మీ పట్టణంలో కానీ, మీ నగరంలో కానీ, మీ రాష్ట్రంలో కానీ అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. దయచేసి అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఇంకా ఈ ప్లేట్స్ అనేటివి ఎక్కువగా మార్కెట్లో చిన్న చిన్న కిరాణా షాపులలో కానీ, సూపర్ మార్కెట్లలో కానీ, పెద్ద పెద్ద హోల్సేల్ షాపులలో కానీ, హోటల్స్లో కానీ, టెంపుల్స్లో కానీ ఈ ప్లేట్స్కు బాగా డిమాండ్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీరు మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్లో కానీ ఎక్కువగా ఈ ప్లేట్స్ అనేటివి బాగా డిమాండ్ ఉంటాయి. ఈ బఫే ప్లేట్స్ అనేటివి మార్కెట్లో బాగా 90-99% బాగా డిమాండ్ ఉంటాయి. ఈ గోల్డ్ కలర్ ప్లేట్స్ అనేటివి ఒక 5% మార్కెట్ డిమాండ్ ఉంది, గమనించండి. సో మనకు మార్కెట్లో అమ్ముకునే విధానము, అక్కడ హోల్సేల్ ఎంత ప్రైస్ అడుగుతున్నారో కాంపిటీషన్ ప్రైస్లో మనము ప్లేట్ మీద మినిమం 10 పైసలు లాభం వస్తుందనుకుంటే, మనకు ప్రతిరోజు వర్క్ ఉండాలి, ప్రతిరోజు మనకు బిజినెస్ ఉండాలనుకుంటే కాంపిటీషన్ ప్రైస్లో మనకి 2-3 పైసలు తగ్గించుకొని మార్కెట్ సేల్ చేసుకుంటే 7 పైసలైనా మార్జిన్ పెట్టుకొని మనం అమ్ముకోవచ్చు. ఈ 7 పైసలు మార్జిన్ పెట్టుకోవడం వల్ల మనకు ప్రతిరోజు వర్క్ ఉంటుంది, ప్రతిరోజు బిజినెస్ ఉంటుందని గమనించండి. ఇలాంటి బఫే ప్లేట్ మనకి షీట్ వచ్చేసి రా మెటీరియల్ బఫే ప్లేట్ రా మెటీరియల్ గ్రీన్ కలర్ షీట్ వచ్చేసి 12x12 సైజ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైము ఇది మనకి
ప్లేట్ ఆర్డర్ చేస్తే 12/12 ఉంటుంది. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ డిజైన్ ప్లేట్స్ స్క్వైర్ టైప్ పేపర్ ప్లేట్స్ అండ్ రౌండ్ లేదా సర్కిల్ పేపర్ ప్లేట్స్. ఈ ప్లేట్స్ ఈ స్క్వైర్ టైప్ డిజైన్స్ పేపర్ ప్లేట్స్ ట్రే టైప్ డిజైన్స్ పేపర్ ప్లేట్స్ మనం సరికొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో ఈ ప్లేట్స్ ఏ షేప్స్లో ఉంటాయి, ఏ ఆకారంలో ఉంటాయి, ఏ డిజైన్లో ఉంటాయి అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్క్వైర్ ప్లేట్స్ అండ్ ట్రే ప్లేట్స్ మన డిజైన్స్ ఏ మెటీరియల్లో తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనము ఈ స్క్వైర్ ప్లేట్ అనేది మనం సింగిల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో కానీ మనకు డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో కానీ తయారు చేసుకోవచ్చు. సో ఈ స్క్వైర్ టైప్ డిజైన్ డై ఇలా ఉంటుంది, పేపర్ ప్లేట్ మిషన్ యొక్క డై ఇలా ఉంటుంది. సో ట్రే టైప్ షేప్ గల పేపర్ ప్లేట్ డై ఇలా ఉంటుంది. ఈ డై అనేది మనకి సుమారుగా 13 ఇంచెస్లో ఉంటుంది. ఈ 13 ఇంచెస్ ఎందుకు పడుతుంది అంటే 13 ఇంచెస్ మనకు స్క్వైర్ బఫే ప్లేట్ షీట్ కానీ ట్రే టైప్ బఫే ప్లేట్ షీట్ కానీ 13/13 స్క్వైర్ బఫే ప్లేట్ షీట్ రా మెటీరియల్ షీట్ ఉంటుంది. సో ఈ డిజైన్లో పెట్టేసి మనం ఇలాంటి ప్లేట్స్ అంటే మనకు స్క్వైర్ టైప్ డిజైన్ పేపర్ ప్లేట్స్ లేదా ట్రే టైప్ డిజైన్ పేపర్ ప్లేట్స్ అంటే చతురస్రాకారం గల ప్లేట్స్, దీంట్లో సర్కిల్ ప్లేట్స్ కూడా మనం డై మార్చుకొని మనము రౌండ్ గల ప్లేట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఈ సర్కిల్ ప్లేట్స్ మనకు సిట్టింగ్ ప్లేట్స్ కూడా సేమ్ డిజైన్ అయితే మనకు సిట్టింగ్ ప్లేట్స్ 12/12 ప్లేట్స్లో మనం స్క్వైర్ టైప్ ప్లేట్స్ కానీ సర్కిల్ ప్లేట్స్ కానీ రౌండ్ ప్లేట్స్ కానీ తయారు చేసుకోవచ్చు. సో మనము ఏ ప్లేట్స్ ఏ మిషన్లో తయారు చేసుకోవచ్చు అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ గ్రీన్ కలర్ స్క్వైర్ డిజైన్ బఫెట్ పేపర్ ప్లేట్ కానీ లేదంటే సర్కిల్ బఫెట్ ప్లేట్ డిజైన్ గల పేపర్ ప్లేట్ కానీ మనము ఇలాంటి సింగిల్ డై మిషన్లో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్లో రౌండ్ ఆర్ లేదా సర్కిల్ మౌల్డ్లో కానీ డైల్లో కానీ పెట్టేసి మనము బఫే ప్లేట్ సర్కిల్ రౌండ్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో మనము సుమారుగా డబుల్ డై మిషన్లో మనము తయారు చేసుకోవచ్చు. సుమారుగా ఈ సింగిల్ డై మిషన్ లేదా డబుల్ డై మిషన్లో మనము నిమిషానికి 5 నుంచి 10-15 ప్లేట్ల వరకు బఫే ప్లేట్లు సర్కిల్ లేదా రౌండ్ డిజైన్ గల పేపర్ ప్లేట్స్ మనం తయారు చేసుకోవచ్చు. అదే డబుల్ డై మిషన్లో అయితే మనకు పక్కపక్కనే సర్కిల్ డిజైన్ లేదా రౌండ్ డిజైన్ గల పేపర్ ప్లేట్స్ లేదంటే స్క్వైర్ డిజైన్ ప్లేట్స్ పక్కపక్కన ఉంటాయి. సో మనకి ఈ తయారైన బఫే ప్లేట్ స్క్వైర్ డిజైన్ బఫే ప్లేట్ అయితే మనకి 12/12 నుంచి 12.5 అంగుళాలు ఉంటుంది. సో అదే సర్కిల్ అయినా కూడా 12 నుంచి 12 అంగుళాలు ఉంటుంది. మనకు సేమ్ డిజైన్లో సింగిల్ డై సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ లేదా డబుల్ డై సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్లో మనకు సేమ్ సైజులో అయితే 12 స్క్వైర్లో కూడా మనకు వెరైటీ డిజైన్ అయితే మనం స్క్వైర్ ప్లేట్ కానీ సర్కిల్ ప్లేట్స్ కానీ తయారు చేసుకోవచ్చు. సో మనకు అత్యధిక లాభాలు కావాలి అనుకుంటే మనం మార్కెట్లో అన్ని రకాల సర్కిల్ ప్లేట్స్ కానీ రౌండ్ ప్లేట్స్ అని చూసింటాము. సో మనకు సర్కిల్ ప్లేట్ మీద స్క్వైర్ ప్లేట్ రౌండ్ ప్లేట్ మీద సుమారుగా 10-15% లాభాలు మాత్రమే వస్తాయి. అదే మనము స్క్వైర్ ప్లేట్ మీద వెరైటీ డిజైన్ కాబట్టి స్క్వైర్ డిజైన్ కానీ ట్రే డిజైన్ కానీ వెరైటీ డిజైన్ కాబట్టి మనం అదనంగా 10 పైసల నుంచి సంపాదించుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మీకు ఆ విధానం ఏందో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మనకు స్క్వైర్ ప్లేట్ అనేది బాగా డిమాండ్ ఉంటుంది. ఈ స్క్వైర్ ప్లేట్ మనకు తయారంగా స్క్వైర్ డిజైన్ పేపర్ ప్లేట్ మనకు సుమారుగా 12 నుంచి 12.5 అంగుళాలు ఉంటుంది. సో ఈ 12 నుంచి 12.5 అంగుళాలు మనకు ఇంచెస్ మనకు షీట్ రావాలి ప్లేట్ రావాలనుకుంటే 13 ఇంచెస్ డైలో పెట్టి మనం ప్లేట్ ఈ విధంగా తయారు చేస్తాం. దీంట్లో మల్టీ కలర్ స్క్వైర్ డిజైన్ బఫే ప్లేట్ ఉంటుంది. సో ఇది కూడా మనకు మోస్ట్లీ హై డిమాండ్ మార్కెట్లో ఉంటుంది. సో ఈ చూడడానికి చాలా లుక్ ఉంటుంది. సో ఈ దీని మీద మనం సర్కిల్ ప్లేట్స్ గుండడి ప్లేట్స్ కంటే మనం అదనంగా 5 పైసల నుంచి 10 పైసలు ఎక్కువ సంపాదించుకోవచ్చని మీకు బిజినెస్ సలహా ఇస్తున్నాను, పాటించండి. సో ఇదే మనకు సర్కిల్ ప్లేట్ డబుల్ డైమిషన్లో తీసుకుంటే ఇలాంటి మనకు రింగ్ టైప్ అంటే మనకు సర్కిల్ టైప్ రౌండ్ టైప్ మనకు బఫే ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఈ ప్లేట్స్ అనేవి మనం డబుల్ డైమిషన్ తీసుకుంటే ఒక సైడ్ స్క్వైర్ ప్లేట్ చతురస్రాకారంగా బఫే ప్లేట్ కానీ గుండడి బఫే ప్లేట్స్ కానీ తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు గోల్డ్ కలర్ సిట్టింగ్ సేమ్ సైజ్ అయితే టై మార్చుకుంటే ఎవరైనా సేమ్ సైజ్లో కావాలంటే స్క్వైర్ ప్లేట్ ఇచ్చి తయారు చేసి సిట్టింగ్ ప్లేట్స్ పల్స టేబుల్ ప్లేట్స్ కన్సల్ ప్లేట్స్ తయారు చేయొచ్చు. సో మనము మన కంపెనీ నుంచి సరికొత్తగా ఈ స్క్వైర్ ప్లేట్ డిజైన్ చేసి డైను మనం మౌల్డింగ్ కానీ డైలు కానీ అచ్చులు కానీ తయారు చేసి మనం తయారు చేయగలం. సో ఈ ప్లేట్ అనేది మనకు బ్యాక్ సైడ్ ఎలాంటి క్రాక్లు లేకుండా ఎలాంటి బ్రేక్లు లేకుండా మన ప్లేట్ స్క్వైర్ డై డిజైన్ మౌల్డింగ్ అచ్చు తయారు జరిగింది. సో మేము మార్కెట్లో చాలా సర్వే చేసాం, చాలా షాపులలో చాలా ఏరియాలలో. సో స్క్వైర్ ప్లేట్ మార్కెట్లో బ్యాక్ సైడ్ మనకు 90% రౌండ్ బేస్లో బాటర్ అన్స్ బేస్లో రౌండ్ బేస్లో బాటమ్ బేస్లో 90% క్రాక్లు వచ్చాయి. సో మన దగ్గర అలాంటి 99% క్రాక్లు లేకుండా స్క్వైర్ డిజైన్ మౌల్డ్ కానీ డై కానీ అచ్చు కానీ తయారు చేయడం జరిగిందని గర్వంగా చెప్పుకుంటున్నాము. సో మనకు ఇలాంటి ఏ కలర్లో ఉంటాయి అచ్చు అంటే మనకి గ్రీన్ కలర్లో మనము
తయారు చేసుకోవచ్చు. స్క్వైర్ సిల్వర్ కలర్లో కానీ మనము ఇలాంటి స్క్వైర్ డిజైన్ పర్ఫెక్ట్ పేపర్ తయారు చేసుకోవచ్చు. గ్రీన్ మల్టీ కలర్లో కానీ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి మల్టీ కలర్లో కానీ గ్రీన్ కలర్లో కానీ గ్రీన్ సిల్వర్ కలర్లో కానీ మనకి స్క్వైర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డబల్ డై మిషన్లో మనకు సర్కిల్ ప్లేట్ తీసుకోవచ్చు చేసుకోవచ్చు. సో మనకి ఈ రా మెటీరియల్ అనేది మనకు సేమ్ మెటీరియల్ మనకు ఇది వరకు సర్కిల్ ప్లేట్స్ గుండ్ర ప్లేట్ రౌండ్ ప్లేట్ రా మెటీరియల్ ఏ షీట్ వాడుతున్నాము. సో సేమ్ మనకు స్క్వైర్ షీట్లో డిజైన్లు ఆర్చ్లో డిజైన్లు పెట్టి మనం స్క్వైర్ ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. దీనికి సపరేట్ అండ్ స్క్వైర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సపరేట్ అండ్ రా మెటీరియల్ ఏమి ఉండదు. సో మనం పాత మనకు సర్కిల్ ప్లేట్స్లో కానీ మనకి ఏ రా మెటీరియల్ వాడుతున్నాము సేమ్ డిజైన్లో వాడచ్చు. సో మనకి సర్కిల్ ప్లేట్ కంటే మనకి గుండ్రటి బఫే ప్లేట్ కంటే వచ్చే ఆదాయంలో మనం సుమారుగా 5 పైసలు 10 పైసలు ఎక్కువ సంపాదించుకోవచ్చు అని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో సర్కిల్ ప్లేట్ మీద మనకు మినిమం 10-15 పైసలు మాత్రమే 10-15 పైసలు మాత్రమే వస్తుంది. ఇదే స్క్వైర్ ప్లేట్ మీద మనకి 20 పైసల నుంచి 25 పైసలు గ్యారంటీ వస్తుందని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో చూడడానికి చాలా వెరైటీగా ఉంటుంది కాబట్టి ఇది. సో మనకు రా మెటీరియల్ షీట్ అనేది ఎంత కాస్ట్ పడుతుంది, మనకు ఎంత ప్రాఫిట్ మిగులుతుందని మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనకు గ్రీన్ కలర్ బఫే షీట్ రా మెటీరియల్ కాస్ట్ 1-20 పైసలు మాత్రమే ఉంది. సో ఇవన్నీ రేట్లన్నీ ఉదాహరణకి మీకు అర్థం మాత్రమే చెప్తున్నాను. ఈ రా మెటీరియల్ షీట్ మనకి 1-20 పైసలు ఉంటే దాని సుమారుగా మనం ఇంటికి ఫ్యాక్టరీ నుంచి ఇంటికి తెచ్చుకోవడానికి 5-10 పైసలు ట్రాన్స్పోర్ట్ పడుతుంది. ప్లేట్ తయారవడానికి 2 పైసలు పవర్ బిల్ పడుతుంది. అంటే సుమారుగా మనకి 1-26 పైసల్లో మనకి ప్లేట్ తయారైతే 1-25 పైసలు ప్లేట్ తయారైతే మనము 10-15 పైసలు లాభాలు పెట్టుకొని అమ్ముకోవాలి. సుమారుగా మనకు సర్కిల్ ప్లేట్ అయితే మనకు బఫే ప్లేట్ మందం ప్లేట్ సర్కిల్ ప్లేట్ అయితే 1-50 పైసల లోపల అంటే మనకి 1-25 పైసలు ప్లేట్ తయారైతే మనము 1-50 పైసల లోపల అమ్ముకోవాలి మన పార్టీని బట్టి. అదే స్క్వైర్ ప్లేట్ అయితే మనము 1-50 పైసల నుంచి 1-75 పైసల మధ్యలో అమ్ముకోవాలి. అది గమనించండి, మనకి 10-15 పైసలు సర్కిల్ ప్లేట్ మీద గుండ్ర ప్లేట్ మీద రౌండ్ ప్లేట్ మీద లాభం పెట్టుకొని అమ్ముకోవాలి. అదే మనకి స్క్వైర్ ప్లేట్ ట్రేడ్ టైప్ డిజైన్ టైప్ మనకు పల్లెమకారం చిత్రసాకారం ప్లేట్ మీద అయితే మనము ఈ 20 పైసల నుంచి 25 పైసల లాభాలు పెట్టుకొని అమ్ముకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనకి రా మెటీరియల్ షీట్ ఖర్చులన్నీ పోను, మనకు అన్నిటి మీద మీకు గుండ్రటి సర్కిల్ ప్లేట్ మనకు రౌండ్ కలర్ బఫే ప్లేట్లు అయితే మనకు 10-15 పైసలు మిగులుతాయి, ఖచ్చితంగా డ్యామేజ్ మిగులుతాయి. అదేవిధంగా స్క్వైర్ డిజైన్లు అయితే మనకు ట్రేడ్ డిజైన్లు అయితే ప్లేట్ మీద ఖర్చులను పోను 20 పైసల నుంచి 25 పైసలు గ్యారంటీ మిగులుతుంది. సో మనకు స్క్వైర్ ప్లేట్ అయినా సర్కిల్ ప్లేట్ అయినా నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అది కూడా మనము సెమీ ఆటోమేటిక్ సింగిల్ డైల మిషన్లో కానీ డబుల్ డైల మిషన్లో కానీ తయారు చేసుకోవచ్చు. ఇలాంటి ప్లేట్స్ మనం ఆటోమేటిక్ మిషన్లో కానీ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో కానీ తయారు చేసుకోలేము. ఇంకా చాలామంది అడుగుతున్నారు మనకు ప్లేట్లో ఒక కవర్లో ఎన్ని ప్లేట్లు కట్టాలనేసి అందరూ అడుగుతున్నారు. సో మీకు సింపుల్గా అర్థం అవ్వడానికి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక పేపర్ కవర్లో మనకు పాలిథిన్ కవర్లో మనకు ప్లాస్టిక్ కవర్లో ఒక 20 ప్లేట్లు అనుకోండి. సో మనము 18 or 19 18 or 19 కట్టి మన కవర్ కడితే 20 ప్లేట్స్ కింద కౌంట్ అవుతుంది. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే 15 ప్లేట్లు లేదంటే 15 ప్లేట్లు అంటే 13 లేదంటే 14 కట్టి కవర్తో కలిపి మీకు 15 ప్లేట్లు అవుతాయని సింపుల్గా అర్థం చేసుకోండి. సో మనం ఎన్ని ప్యాకింగ్ కట్టాలంటే 1-2 తక్కువ కట్టేసి మన కవర్లో చుట్టేయాలి. సో ఈ విధంగా మీకు కౌంటింగ్ ఉంటుంది. సో మార్కెట్లో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసిన ప్లేస్ మేమే తిరిగి కొంటాము. కోట అగ్రిమెంట్ ఉంటుంది, 1 సంవత్సరం ఉంటుంది, 2 సంవత్సరాలు ఉంటుంది. నెలకు 10,000 సంపాదించుకోవచ్చు, 20,000 సంపాదించుకోవచ్చు. ఇలాంటి ప్రకటనలకి ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలో కానీ నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని అందరినీ చివరిసారిగా కోరుతున్నాను. దయచేసి మీరు మిషన్ కొనుక్కొని రా